మీరు కనుక నా ఛానల్ ఫస్ట్ టైం విచ్ చేస్తుంటే ఈ బ్రేక్ కింద ఉంటే రెడ్ కలర్ సబ్స్క్రైబ్ బటన్ క్లిక్ చేసి పక్కన వచ్చిన బెల్ ఐకాన్ ఆలైన బెల్ ఐకాన్ క్లిక్ చేయండి ఫ్రెండ్స్ నేను వచ్చిన నోటిఫికేషన్ ఎప్పుడు పొందగల ఫ్రెండ్స్ హాయ్ హలో ఫ్రెండ్స్ వెల్కమ్ టు అవర్ ఛానల్ పిఆర్ అకాడమీ ఆర్ఆర్బి గ్రూప్ డి జాబ్ అనే ఒక లక్ష్యంతో ఉన్నారా ఆర్ఆర్బి గ్రూప్ డికి జనరల్ సైన్స్ నుంచి 25కి 25 మార్కులు సాధించడం ఎలా ఇలా ప్రిపేర్ అయితే ఖచ్చితంగా జనరల్ సైన్స్లో మీరు పూర్తి మార్క్స్ అనేవి పొందగలరు దీనికి సంబంధించిన ఒక బెస్ట్ స్ట్రాటజీ అనేది ఈ వీడియోలో మనం పూర్తిగా తెలుసుకుందాం మరి ఈ జనరల్ సైన్స్లో ఏంటండి అంటే ఏంటండి ఫిజిక్స్ కెమిస్ట్రీ బయాలజీ అనేవి ఉంటాయి మరి వీటికి సంబంధించి ఏ విధంగా ప్రిపేర్ అవ్వాలని అంటే వీటికి ఈ లెసన్స్కి సంబంధించి ఏ విధంగా చదవాలి ఏ లెసన్ చదవాలి ఏ లెసన్ నుంచి ప్రీవియస్ ఇయర్లో ఎక్కువ మార్క్స్ వచ్చాయనేది ఈ వీడియోలో మనం పూర్తిగా తెలుసుకుందాం దీనికి సంబంధించి పూర్తి ఒక సంపూర్ణమైన అవగాహన అనేది మీకు నేను అందిస్తాను ఒక మీరు ప్రతి ఒక్కరు కూడా ఒక సబ్జెక్ట్ నుంచి ఒక లెసన్ నుంచి చదువుతారు ఏ విధంగా చదువుతారు ఏ విధంగా చదవాలి ఆ లెసన్ అనేది ఏ విధంగా చదవాలి ఆ లెసన్లో ప్రీవియస్ ఇయర్లో ఎటువంటి క్వశ్చన్స్ అనేవి వచ్చాయి ఈ విధంగా అనేది మీరు మొదట అయితే గమనించాలి ఏ విధంగా క్వశ్చన్స్ అనేవి వచ్చాయి ఆ క్వశ్చన్స్ అనేవి ఏ స్టాండర్డ్లో ఉన్నాయి అనేది మీరు పూర్తిగా తెలుసుకోవాలి అలా తెలుసుకొని ఆ టాపిక్ వైజ్ మీరు ఒక ఫిజిక్స్కి సంబంధించిన కొన్ని టాపిక్ వైజ్ కానీ కెమిస్ట్రీకి సంబంధించిన కొన్ని టాపిక్ వైజ్ కానీ మీరు చదివితే ఖచ్చితంగా గ్రూప్ డికి జనరల్ సైన్స్లో 25కి 25 మార్కులు అనేవి మీరు ఖచ్చితంగా సాధించవచ్చు మరి వాటికి సంబంధించి ఎన్ని టాపిక్స్ ఉన్నాయండి మరి వీటికి సంబంధించి ఒక్కొక్క సబ్జెక్ట్లో ఒక 5 టాపిక్స్ అనేవి డివైడ్ చేయడం జరిగింది 5 టాపిక్స్ నుంచి కూడా కొన్ని సబ్ టాపిక్స్ అనేవి ఉన్నాయి ఆ సబ్ టాపిక్స్ గురించి కూడా మనం క్లియర్గా తెలుసుకుందాం మీరు ఫస్ట్ అయితే ప్రిపేర్ అయిన వాళ్ళైతే మీరు ఈ ఫిజిక్స్ కెమిస్ట్రీ అలాగే బయాలజీకి సంబంధించి ఎన్సీఈఆర్టీ ఏంటండి ఎన్సీఈఆర్టీ అనే ఒక బుక్స్ మాత్రమే చదవాలి మీకు ఎగ్జామ్లో ఎన్సీఆర్టీ బిట్స్ మాత్రమే అడుగుతారు కాబట్టి మీరు బుక్స్ తీసుకున్న వాళ్ళైతే బుక్స్ తీసుకోండి లేదండి ఆన్లైన్ కోర్స్ తీసుకుంటున్నాం అనుకున్న వాళ్ళైతే ఆన్లైన్ కోర్స్ అయినా సరే ఎన్సీఆర్టీ కోర్స్ మాత్రమే మీరు తీసుకోండి అటువంటి కోర్స్ తీసుకొని నేను చెప్పే టాపిక్స్ కానీ మీరు చదివితే ఖచ్చితంగా ఎగ్జామ్లో మీరు క్వాలిఫై అవుతారు ఓకే మరి ఆ టాపిక్స్ ఏంటో కూడా చూద్దాం ఫిజిక్స్ ఫిజిక్స్ నుంచి ఎన్ని మార్క్స్ వస్తాయండి 7 to 9 మార్క్స్ అనేవి వస్తాయి కాబట్టి వెరీ వెరీ ఇంపార్టెంట్ ప్రతి ఒక్కరు కూడా ఫిజిక్స్ ఈ టాపిక్స్ చదవండి అని చెప్తున్నారు కానీ ఫిజిక్స్ నుంచి సబ్ టాపిక్స్ అంటే ఇది ఒక 5 రకాలుగా విభజించడం జరిగింది 5 రకాలుగా విభజించి దానికి సంబంధించిన సబ్ టాపిక్స్ అనేవి మనం ఇప్పుడు తెలుసుకుందాం ఓకే మరి ఫిజిక్స్ నుంచి వెరీ వెరీ ఇంపార్టెంట్ మెకానిక్స్ ఎలక్ట్రిసిటీ ఆప్టిక్స్ హీట్ అండ్ థర్మోడైనమిక్స్ అలాగే సౌండ్ అనే ఒక టాపిక్స్ అయితే వెరీ వెరీ ఇంపార్టెంట్ మరి వీటికి సంబంధించిన సబ్ టాపిక్స్ కూడా మనం క్లియర్గా తెలుసుకుందాం ఓకే మరి మెకానిక్స్ నుంచి మోషన్ లా ఆఫ్ మోషన్ వర్క్ పవర్ ఎనర్జీ గ్రావిటేషన్ ప్రెజర్ ఇవి వెరీ వెరీ ఇంపార్టెంట్ అయిన టాపిక్స్ మరి ఈ టాపిక్స్కి సంబంధించి మీరు ఏం చదవాలి ఎన్సీఆర్టీ ఏంటండి ఎన్సీఆర్టీ బుక్స్ కానీ ఆన్లైన్ కానీ ఎన్సీఆర్టీ బుక్స్ ఎన్సీఆర్టీ కోర్స్ మాత్రమే మీరు చదవాలి మీరు మరి చదివే విధానం ఏ విధంగా ఉండాలండి అంటే చూద్దాం ఇప్పుడు మోషన్ అనే ఒక టాపిక్ వెరీ వెరీ ఇంపార్టెంట్ అని చెప్పుకున్నాం ఎందుకు ఇంపార్టెంట్ ప్రీవియస్ ఇయర్ క్వశ్చన్లో ఎక్కువగా ఈ టాపిక్ నుంచి క్వశ్చన్స్ అనేవి వచ్చాయి కాబట్టి వెరీ వెరీ ఇంపార్టెంట్ అని చెప్పుకున్నాం మరి ఒక టాపిక్ మనం చదివేటప్పుడు ఎప్పుడు కానీ బట్టి పట్టకూడదండి ఆ టాపిక్ని అర్థం చేసుకోవడానికి ట్రై చేయాలంటే ఒక లెసన్ విన్నా కానీ ఒక బుక్ చదివినా కానీ దానిని అర్థం చేసుకోవాలి ఆ కంటెంట్పై పూర్తి అవగాహన అనేది మనం పొందాలి ఆ కంటెంట్పై ఇప్పుడు మీరు ఫిజిక్స్లో మోషన్ అనే ఒక టాపిక్ అయితే చదివారు ఒక లెసన్ అనేది చదివారు చదివి దాని గురించి పూర్తి అవగాహన అనేది పొందారు మరి దాని గురించి పూర్తి అవగాహన పొందినట్టు మీకు ఏ విధంగా తెలుస్తుంది పూర్తిగా అవగాహన పొందారు పొందిన తర్వాత మీరు ఏం చేయాలి నెక్స్ట్ ప్రీవియస్ ఇయర్ క్వశ్చన్స్ అనేవి మీరు చదవాలి ఓకే ఈ టాపిక్ నుంచి మీరు పూర్తిగా చదివారు దీని నుంచి పీవైక్యూ ఓకే ప్రీవియస్ ఇయర్ క్వశ్చన్స్ అనేవి ఫస్ట్ మీరు చదవండి ప్రీవియస్ ఇయర్ క్వశ్చన్స్లో అన్నీ కరెక్ట్ ఆన్సర్స్ పెట్టారే అనుకోండి లేదండి కొన్ని రాంగ్ ఆన్సర్స్ పెట్టారు అనుకోండి ఓకే అవి వదిలేయండి తరువాత టాపిక్ వైజ్ బిట్స్ ప్రీవియస్ ఇయర్ బిట్స్
చేసిన తర్వాత టాపిక్ వైజ్ బిట్స్. మరి టాపిక్ వైజ్ బిట్స్ ఎక్కడ దొరుకుతాయండి అంటే మీకు బుక్ షాప్లో కానీ లేదంటే ఆన్లైన్ కోర్సులో, ప్రత్యేకంగా మన ఆన్లైన్ కోర్సులో మాత్రం ఎన్సీఆర్టీ కంటెంట్తో మీకు అందించడం అనేది జరుగుతుంది. అలాగే మన దాంట్లో టాపిక్ వైజ్ బిట్స్ అయితే పెట్టడం జరుగుతుంది. ఇప్పుడు ఫిజిక్స్కి సంబంధించి ఈ 5 రకాల టాపిక్స్ అనేవి మీకు విభజించాను. ఈ 5 రకాల్లో సబ్ టాపిక్స్ కూడా మీకు విభజించడం జరిగింది కదా. మరి ఈ 5 రకాల సబ్ టాపిక్స్లోనూ కూడా ఒక్కొక్క టాపిక్ నుంచి మీకు బిట్స్ అనేవి పెట్టడం జరుగుతుంది. ఇప్పుడు మోషన్స్, ఇది ఒక టాపిక్, ఒక ఇది ఒక సబ్ టాపిక్. మెకానిక్స్లో ఇది ఒక సబ్ టాపిక్. ఈ మోషన్స్ అనే ఒక టాపిక్ నుంచి ప్రీవియస్ ఇయర్ క్వశ్చన్స్ మేము పెట్టడం జరుగుతుంది. అలాగే దీనికి సంబంధించిన బిట్స్ 100 కానివ్వండి, అలాగే 200 కానివ్వండి, అలాగే 300 కానివ్వండి. వీటికి సంబంధించి ఇన్ని బిట్స్ అనేవి అప్లోడ్ చేయడం జరిగింది. ఓకే, ఇది ఒక బెస్ట్ అనమాట. మీకు ఈ కంటెంట్ ఎంత చదివామని కాదండి, బిట్స్ అనేవి ఎంత ప్రాక్టీస్ చేస్తేనే మీకు అంత బెనిఫిట్. మీకు అక్కడ ఏమడుగుతారు, ఎన్సీఆర్టీ బిట్స్ అనేవి అడుగుతారు, కానీ కంటెంట్ రాయమని చెప్పరు కదా. కాబట్టి వెరీ వెరీ ఇంపార్టెంట్ బిట్స్. మీరు బిట్స్ అనేవి ఎలా చేయగలరు, కంటెంట్ మీద పూర్తి అవగాహన వస్తేనే మీరు బిట్స్ అనేవి ప్రాక్టీస్ చేయగలరు. ఎగ్జామ్లో కూడా మీరు బిట్స్ అనేవి అటెంప్ట్ చేయగలరు కదా. మరి అటువంటి పీవైక్యూ క్వశ్చన్స్ కూడా మీరు ఆన్సర్స్ చేసేసారు, దానికి సంబంధించిన టాపిక్ వైజ్ బిట్స్ ఒక 300 ఉన్నాయనుకోండి. ఓకే, ఈ 300 బిట్స్ కూడా మీరు ఆన్సర్ చేశారు. ఓకే, మరి 300 బిట్స్ కూడా మీరు అటెంప్ట్ చేసిన తర్వాత ఎన్ని రాంగ్ ఆన్సర్స్ వచ్చాయో ఫస్ట్ మీరు చూసుకోండి. ఓకే, అన్ని రైట్ ఆన్సర్స్ పెట్టారనుకో, వెల్ అండ్ గుడ్, మీకు సబ్జెక్ట్ మీద పూర్తి అవగాహన వచ్చింది అనుకోవచ్చు. కానీ రాంగ్ ఆన్సర్స్ పెట్టారనుకో, ఇంకా మీరు అవగాహన పొందాలి, ఇంకా ఆ టాపిక్ని పూర్తిగా అర్థం చేసుకోవాలి. అలా అర్థం చేసుకున్న తర్వాత మళ్ళీ ఇంకోసారి చదవండి, మళ్ళీ ఇంకోసారి నోట్స్ అనేది రాసుకోండి. అలా రాసుకున్న తర్వాత మళ్ళీ ప్రీవియస్ ఇయర్ క్వశ్చన్స్ అనేవి ఆన్సర్ చేయండి. అలాగే దానికి సంబంధించిన టాపిక్ వైజ్ బిట్స్ ఉంటాయి కదండి, ఆ బిట్స్ కూడా మీరు ఆన్సర్ చేయండి. మరి అప్పుడు కూడా మళ్ళీ ఇంకా కొన్ని రాంగ్ ఆన్సర్స్, ఒక 200కి ఒక 100 రైట్ ఆన్సర్స్ పెట్టి ఇంకో 200 రాంగ్ ఆన్సర్స్ పెట్టారనుకోండి, ఇంకా దాని మీద మీకు పూర్తి అవగాహన రాలేదు. మళ్ళీ మూడోసారి చదవండి. ఓకే, మూడోసారి కూడా చదివామండి, పూర్తి అవగాహన తెచ్చుకున్నామండి అంటే మళ్ళీ బిట్స్ అనేవి ప్రాక్టీస్ చేయండి. ఆ విధంగా పదే పదే మీరు అలా బిట్స్ అనేవి ప్రాక్టీస్ చేస్తే మీకు ఎగ్జామ్లో బాగా యూజ్ అవుతుంది. అలా మూడోసారి కూడా చదివి ప్రాక్టీస్ చేస్తే మీరు రాంగ్ పెట్టరు కదా, ఆల్రెడీ 100 క్వశ్చన్స్ రైట్ పెట్టేశారు, మళ్ళీ 300 క్వశ్చన్స్ మరి మూడోసారి కూడా ప్రాక్టీస్ చేస్తే ప్రీవియస్ ఇయర్ క్వశ్చన్స్ కానివ్వండి, టాపిక్ వైజ్ బిట్స్ కానివ్వండి, మీరు ఖచ్చితంగా రైట్ ఆన్సరే పెడతారు. మరి ఆల్రెడీ ప్రీవియస్ ఇయర్ క్వశ్చన్స్, టాపిక్ వైజ్ క్వశ్చన్స్ మీరు బాగా ప్రాక్టీస్ చేసి అన్నిటికీ రైట్ ఆన్సర్స్ పెడితే మీరు ఎగ్జామ్లో ఫ్యూచర్ ఇయర్ క్వశ్చన్ ఎందుకండి ఆన్సర్ చేయలేరు, ఖచ్చితంగా ఆన్సర్ చేయగలరు. ఎందుకు ఆన్సర్ చేయలేరు, ఆ టాపిక్కి సంబంధించే కదా అక్కడ క్వశ్చన్స్ అనేవి ఇస్తారు. అప్పుడు మీరు ఎందుకు ఆన్సర్ చేయలేరు, ఆ టాపిక్ మీద మీకు పూర్తి అవగాహన వచ్చేసింది, ఎవరు అడిగినా ఎటువంటి క్వశ్చన్ అడిగినా మీరు చెప్పేస్తారు. అలాంటప్పుడు ఎగ్జామ్లో ఖచ్చితంగా రాయొచ్చు. ఈ విధంగా మీరు చదివితే ఒక టైం టేబుల్ అనేది వేసుకుని, ప్రతి ఒక్క సబ్జెక్ట్కి ఈ విధంగా టైం టేబుల్ వేసుకొని బట్టి పట్టకంట దాని మీద పూర్తి అవగాహన పొంది మీరు చదివితే ఖచ్చితంగా మీరు ప్రతి ఒక్క క్వశ్చన్ని ఆన్సర్ చేయగలరు, గ్రూప్ డి ఉద్యోగం అనేది మీరు సాధించగలరు. మేము ఎలా అయినా సాధిస్తామండి అని పట్టుదల ఉండి అన్నీ మానేసి, సినిమాలు సికార్లు అన్నీ మానేసి మీరు ఖచ్చితంగా కష్టపడి చదివితే ఖచ్చితంగా ఉద్యోగం అనేది మీరు సంపాదించగలరు. నేను చెప్పే విధంగా ఈ విధంగా చదవండి, చదివితే ఎందుకు రాదండి, ఖచ్చితంగా ఉద్యోగం అనేది వస్తుంది. ఈ టాపిక్స్ అనేవి వెరీ వెరీ ఇంపార్టెంట్. అలాగే దీనికి సంబంధించి తర్వాత రీజనింగ్, అలాగే అర్థమెటిక్, జనరల్ అవేర్నెస్కి సంబంధించిన టాపిక్స్ కూడా మనం క్లియర్గా తెలుసుకుందాం. మరి నెక్స్ట్ ఏంటండి, ఆప్టిక్స్. ఓకే, మరి దీని నుంచి ఇంపార్టెంట్ టాపిక్స్, సబ్ టాపిక్స్ రిఫ్లెక్షన్, రిఫ్రెక్షన్, లెన్స్, మిర్రర్, హ్యూమన్ ఐ అండ్ ఇట్ ఈస్ డిఫెక్ట్స్. ఇవి వెరీ వెరీ ఇంపార్టెంట్ అయిన టాపిక్స్. మరి ఎలక్ట్రిసిటీ నుంచి వెరీ వెరీ ఇంపార్టెంట్ అయిన సబ్ టాపిక్స్ ఏంటండి, కరెంట్, వోల్టేజ్, రెసిస్టెన్సీ, హోమ్స్ లా, ఎలక్ట్రానిక్ సర్క్యూట్. ఓకే, మ్యాగ్నెటిక్స్ ఎఫెక్ట్స్ ఆఫ్ ఎలక్ట్రానిక్ కరెంట్, ఇవి వెరీ వెరీ ఇంపార్టెంట్ అయిన టాపిక్స్. ఓకే, మరి హీట్ అండ్ థర్మోడైనమిక్స్ నుంచి వెరీ వెరీ ఇంపార్టెంట్ ఏంటండి, హీట్, టెంపరేచర్,
స్పెసిఫిక్ హీట్ కెపాసిటీ మోడ్స్ ఆఫ్ హీట్ ట్రాన్స్ఫర్ ఇవి వెరీ వెరీ ఇంపార్టెంట్ అయిన టాపిక్స్ అండి. ఓకే, మరి సౌండ్ నుండి చూసుకున్నట్లయితే నేచర్ ఆఫ్ సౌండ్, ప్రోపగేషన్, రిఫ్లెక్షన్ ఆఫ్ సౌండ్ ఇవి వెరీ వెరీ ఇంపార్టెంట్ అండి. నేను ఇప్పుడు చెప్పే విధంగా మీరు చదివితే ఖచ్చితంగా ఈ టాపిక్స్ నుంచి పూర్తి అవగాహన పొంది మీరు ఈ టాపిక్స్ అన్నీ చదివితే ఖచ్చితంగా మీరు ఫ్యూచర్ ఇయర్ క్వశ్చన్ అనేది ఆన్సర్ చేయగలరు. ఓకే, మరి నెక్స్ట్ చూద్దాం. నెక్స్ట్ కెమిస్ట్రీ. మరి కెమిస్ట్రీ కూడా అంతేనండి, కెమిస్ట్రీ నుంచి 8 to 9 క్వశ్చన్స్ అనేవి వస్తున్నాయి. ఓకే, 8 to 9 మార్క్స్ అనేవి, సారీ 8 to 10 మార్క్స్ అనేవి మీకు ఖచ్చితంగా వస్తాయి. మరి దీనికి సంబంధించి కూడా 5 రకాలుగా విభజించడం జరిగింది. ఓకే, 5 రకాల నుంచి 5 సబ్ టాపిక్స్ కూడా మీకు చెప్పడం అనేది జరిగింది. ఓకే, ఏంటంటే అటమ్స్ అండ్ మాలిక్యూల్స్, దీని నుంచి సబ్ టాపిక్స్ ఏంటి, అటామిక్ స్ట్రక్చర్, కెమికల్ రియాక్షన్ అండ్ ఈక్వేషన్స్, యాసిడ్, బేసిస్ అండ్ సాల్ట్స్, దీని నుంచి వెరీ వెరీ ఇంపార్టెంట్ అయిన టాపిక్స్ ఇవి. ఓకే, మరి మెటల్స్ నాన్ మెటల్స్ నుంచి అయితే ప్రాపర్టీస్, రీయాక్టివేట్ సిరీస్ ఇవి వెరీ వెరీ ఇంపార్టెంట్ అయిన టాపిక్స్. నెక్స్ట్ పిరియాడిక్ టేబుల్ నుంచి క్లాసిఫికేషన్ ఆఫ్ ఎలిమెంట్స్, పిరియాడిక్ ట్రెండ్స్ అనేవి ఇవి వెరీ వెరీ ఇంపార్టెంట్ అయిన టాపిక్స్. నెక్స్ట్ కార్బన్ ఇటీస్ కాంపౌండ్స్, ఓకే సారీ ఆలోట్రోప్స్ ఆఫ్ కార్బన్, హైడ్రోకార్బన్, సోప్స్ అండ్ డిటర్జెంట్స్ ఇవి వెరీ వెరీ ఇంపార్టెంట్ అయిన టాపిక్స్ కెమిస్ట్రీ నుంచి. ఓకే, మరి జనరల్ కెమిస్ట్రీ నుంచి స్టేట్స్ ఆఫ్ మ్యాటర్, లా, సొల్యూషన్ ఇవి వెరీ వెరీ ఇంపార్టెంట్ అండి కెమిస్ట్రీ నుంచి. ఓకే, ఈ టాపిక్స్ అనేవి ఇప్పుడు నేను ఫిజిక్స్కి చెప్పిన విధంగా మీరు చదివితే ఖచ్చితంగా ప్రతి ఒక్క క్వశ్చన్, ఎటువంటి క్వశ్చన్ రానివ్వండి, రాని ఎటువంటి క్వశ్చన్ వస్తుంది నేను ఆన్సర్ చేస్తాననే ఒక కాన్ఫిడెంట్ అనేది మీలో ఉంటుంది. ఓకే, మరి బయాలజీ నుంచి అయితే మీకు 7 to 9 క్వశ్చన్స్ అనేవి వస్తాయి. ఓకే, 7 to 9 మార్క్స్ అనేవి మీకు ఖచ్చితంగా వస్తాయి, కాబట్టి వెరీ వెరీ ఇంపార్టెంట్. దీన్ని కూడా 5 రకాలుగా విభజించడం జరిగింది, 5 రకాల నుంచి 5 సబ్ టాపిక్స్ అనేవి మీకు చెప్పడం జరిగింది. హ్యూమన్ బాడీ సిస్టమ్ నుంచి డైజెస్టివ్ సిస్టమ్, రెస్పిరేటరీ సిస్టమ్, సర్క్యులేటరీ సిస్టమ్, నర్వస్ సిస్టమ్, ఎక్స్క్రేటరీ సిస్టమ్ ఇవి వెరీ వెరీ ఇంపార్టెంట్ అయిన టాపిక్స్ అండి. ఓకే, మరి ప్లాంట్ కింగ్డమ్ నుంచి రెస్పిరేషన్ ఇన్ ప్లాంట్స్, ప్లాంట్ టిష్యూస్, ప్లాంట్ హార్మోన్స్, ప్లాంట్ కింగ్డమ్ నుంచి ఇవి వెరీ వెరీ ఇంపార్టెంట్ అయిన టాపిక్స్. ఓకే, మరి సెల్ బయాలజీ నుంచి అయితే సెల్ టెక్చర్, సెల్ డివిజన్, డిఎన్ఏ అండ్ ఆర్ఎన్ఏ ఇవి వెరీ వెరీ ఇంపార్టెంట్ అయిన టాపిక్స్. అలాగే డిసీజెస్, ఓకే ఏంటండి హ్యూమన్ డిసీజెస్, బ్యాక్టీరియా, వైరల్, ఫంగల్, ఫోటోజోవన్, అలాగే డెఫిషియన్సీ డిసీజెస్ ఇవి వెరీ వెరీ ఇంపార్టెంట్ అయిన టాపిక్స్ బయాలజీ నుంచి. ఓకే, అలాగే మరి జనరల్ బయాలజీ నుంచి విటమిన్స్, న్యూట్రిషన్, క్లాసిఫికేషన్ ఆఫ్ లివింగ్ ఆర్గనైజం ఇవి వెరీ వెరీ ఇంపార్టెంట్ అయిన టాపిక్స్ బయాలజీ నుంచి. ఇప్పుడు నేను చెప్పే బెస్ట్ స్ట్రాటజీతో అయితే మీరు చదివితే ఖచ్చితంగా ఈ జనరల్ సైన్స్ నుంచి 25 to 25 మార్కులు అనేవి మీరు ఖచ్చితంగా సంపాదించుకోగలరు. ఓకే, మీరు ఆన్లైన్ కోర్స్ తీసుకుంటారా, బుక్స్ చదువుతారా అనేది పక్కన పెడితే ఈ విధంగా అయితే చదివితే మీరు ఖచ్చితంగా సాధించవచ్చు, గ్రూప్ డి అనే జాబు సాధించవచ్చు. మేము సాధించాలని అనే ఒక పట్టుదల ఉన్న వాళ్ళైతే ఈ వీడియోను చూసి ఈ విధంగా మీరు ఖచ్చితంగా చదవండి. అలాగే మరి దీనికి సంబంధించిన కంప్లీట్ ఎన్సీఆర్టీ కోర్స్ అనేది మన పిఆర్ అకాడమీలో అయితే మీకు చాలా తక్కువ ధరకే 750 rupees దసరా ఆఫర్గా అందించడం అనేది జరుగుతుందండి. ఒకసారి పిఆర్ అకాడమీ యాప్ అయితే డౌన్లోడ్ చేయండి, అందులో కంప్లీట్ ఎన్సీఆర్టీ వీడియోసు, అలాగే ఎన్సీఆర్టీ బిట్స్, 1 lakh బిట్స్, చాప్టర్ వైజ్ బిట్స్, చాప్టర్ వైజ్ ప్రీవియస్ ఇయర్ క్వశ్చన్స్, ఎన్సీఆర్టీ మెటీరియల్ కూడా మీకు అందించడం అనేది జరుగుతుంది. లేదండి కోర్స్ ఆల్రెడీ మేము వేరే వాళ్ళ దగ్గర తీసుకున్నామండి, ఆల్రెడీ చదువుతున్నామండి అనుకున్న వాళ్ళకైతే టెస్ట్ సిరీస్ అనేది వెరీ వెరీ ఇంపార్టెంట్. మీరు కంటెంట్ ఎంత చదివినా సరే బిట్స్ అనేవి ఎంత ప్రాక్టీస్ చేస్తే మీకు అంత బెనిఫిట్. ఓకే, అటువంటి బిట్స్ మీకు 1 lakh ఎన్సీఆర్టీ బిట్స్ అనేవి అందించడం జరుగుతుంది. 1 lakh ఎన్సీఆర్టీ బిట్స్ అనేవి మీరు చదవండి. ఓకే, మరి అలాగే చాప్టర్ వైజ్ మీకు చెప్పాను కదండి, చాప్టర్ వైజ్ అనేవి వెరీ వెరీ ఇంపార్టెంట్. మీరు
మీరు కన్ఫ్యూజ్ అవ్వకండి. ఎగ్జామ్ దగ్గర పడేటప్పుడు ఎక్కువగా బిట్స్ అనేవి ప్రాక్టీస్ చేయాలి. మీకు ఎగ్జామ్ బిట్సే కదా, ఎటువంటి బిట్స్? ఎన్సీఆర్టీ బిట్స్. అటువంటి బిట్స్ అనేవి మీకు ఎన్సీఆర్టీ బిట్స్, చాప్టర్ వైజ్ బిట్స్, అలాగే ప్రీవియస్ ఇయర్ క్వశ్చన్స్లో ఏ స్టాండర్డ్లో ఇచ్చారనేది కూడా మీకు తెలుస్తుంది. అటువంటి క్వశ్చన్స్ ప్రాక్టీస్ చేయండి. మీకు ఎన్సీఆర్టీ మెటీరియల్ కూడా అందించడం అనేది జరుగుతుందండి. చదువుకోవడానికి కూడా బాగుంటుంది. చాలా తక్కువ ధరకే 299 రూపీస్కి మీకు 3 మంత్స్ వ్యాలిడిటీతో అందించడం జరుగుతుంది. ఒకసారి మన ప్లేస్టోర్కి వెళ్ళి పిఆర్ అకాడమీ యాప్ అయితే డౌన్లోడ్ చేయండి. కోర్సెస్ అన్నీ కూడా మీరు విజిట్ చేయండి. విజిట్ చేసి నచ్చితేనే కోర్స్ అనేది పర్చేస్ చేసుకోండి. ఎక్కడ కోర్స్ తీసుకున్నా కానీ మీరు గ్రూప్ డి ఉద్యోగం అనేది సాధించాలనేది నా ఆశ. ఫ్రెండ్స్ థ్యాంక్ యూ. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ చేయండి, అలాగే మీ ఫ్రెండ్స్ అండ్ రిలేటివ్స్కి షేర్ చేయండి, అలాగే మన ఛానల్ని అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవడం వలన ప్రతి ఒక్క అప్డేట్ నోటిఫికేషన్ అనేది మీకు అందించడం జరుగుతుంది. ప్రతి ఒక్క అప్డేట్, ఎన్టీపీసీ పోస్టులే పడినివ్వండి, గ్రూప్ డి పోస్టులే పడినివ్వండి, ఎస్ఎస్సీ నోటిఫికేషనే కానివ్వండి, ఎండోమెంట్ నోటిఫికేషనే కావండి, ఎటువంటి నోటిఫికేషన్ అప్డేట్ అయినా సరే మన అకాడమీ నుంచి అయితే ఫస్ట్ అందించడం జరుగుతుంది. కాబట్టి సబ్స్క్రైబ్ చేసుకోవడం వలన మీకు ప్రతి ఒక్క నోటిఫికేషన్ అనేది అందించడం జరుగుతుంది. కాబట్టి ఖచ్చితంగా మన ఛానల్ని అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. ఓకే ఫ్రెండ్స్, థ్యాంక్ యూ. హాయ్ ఫ్రెండ్స్, మీరు కనుక నా ఛానల్ ఫస్ట్ టైం విజిట్ చేస్తుంటే ఇప్పుడే కింద ఉంటుంది రెడ్ కలర్ సబ్స్క్రైబ్ బటన్ క్లిక్ చేయండి. పక్కన వచ్చేటువంటి బెల్ ఐకాన్ క్లిక్ చేస్తే నేను అందించే లేటెస్ట్ అప్డేట్ మీరు ఎప్పటికప్పుడు నోటిఫికేషన్ ద్వారా అయితే పొందగల ఫ్రెండ్స్. అలాగే నా యాప్ని కూడా డౌన్లోడ్ చేయండి ఫ్రెండ్స్. థ్యాంక్ యూ.